హాయ్ గైస్, ఇప్పుడు రీసెంట్గా జనాలు బాగా కొట్టించుకుంటుంది ఈవీఎం మెషిన్స్ గురించి. ఇందులో గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో గెలిచే ఎన్నికల్లో ఓడిపోయాము కాబట్టి ఇదేదో ఈవీఎం లేదో జరిగిపోయింది అనేసి. కాంగ్రెస్ హర్యానా విషయంలో రాజకీయం చేస్తుందంటే వాళ్ళ కాంగ్రెస్ తెలుసు, ఆ గ్రూప్ రాజకీయాల వలన బీసీ కుల గణన చేస్తామని చెప్పడం, అంటే హిందువుల్ని కులాల వారీగా విభజించడం, ఇలా అనేక కొన్ని తప్పులు చేయడం వలన అక్కడ ఓడిపోయింది, అది వేరే విషయం. సో ఎందుకు ఈవీఎంని కాంగ్రెస్ ఇంతగా హైలైట్ చేస్తుందంటే అక్కడ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అలాగే చూసుకుందాం, కాశ్మీర్లో ఒక వ్యూహాన్ని రచించుకుంది. ఏంటి, కాశ్మీర్లో భారీ ఎత్తున పోలింగ్ శాతం పెంచడం, అంటే ఓట్లు వేసేవారి సంఖ్యను పెంచడం అనేది వాళ్ళ వ్యూహంలో భాగం. ఇది ఏంటి అనేది చూస్తే సింపుల్గా మీకు కొన్ని లెక్కలు చెప్తాను. 2014 ఎంపీ ఎలక్షన్స్లో 2014 39% ఓటింగ్ జరిగింది, 2019 34% ఓటింగ్ జరిగింది, 2024 మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 51% ఓటింగ్ జరిగింది. శ్రీనగర్ లెక్క చూసుకుంటే 2014 25.86%, 2019 14.43%, చాలా తక్కువ 14 పాయింట్, అంటే 100 మందికి 14 మంది ఓటేశారు. 2024 38.49%, అలాగే అనంతనాగ్లో చూసుకుంటే 2014 28%, 2019 8%, 2024 55% ఓటు వేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలు చూస్తే దాదాపు 64% మంది ఓట్లు వేశారు. సో ఇది అంతర్జాతీయ సమాజం ముందు, ఇదిగో కాశ్మీర్ ప్రజలు భారత్లో ఇంత అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని ఆమోదించారు, అంటే ఇక్కడ మా దేశంలో కలిసి ఉండడం ఒప్పుకుంటున్నారు అని చూపించడం కోసం ఇది ఇది ఒక వ్యూహం. దీనిని ఇది ఇప్పుడు ఇక్కడ అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్లో 29 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది, అంటే 62 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు 50% గెలిచేసింది. సో ఇక్కడ బీజేపీ పార్టీ పరంగా విజయం సాధించింది, కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా విజయం సాధించింది. దీన్ని డౌన్ ప్లే చేయడం కోసం ఈవీఎంలు అనే దాన్ని హైలైట్ చేసుకుంటున్నాయి కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ అనుకూలంగా ఉండే మీడియా కానీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుని పీక్కుని చించేసుకుంటున్నారు. చూడండి, 2019 మరి మీరు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారా? హ్యాకింగ్ అన్నారు. హ్యాకింగ్ ఏంటంటే మనం ముట్టుకోకుండా ఇంటర్నెట్ ద్వారా చేసేది హ్యాకింగ్, ట్యాంపరింగ్, అంటే ఫిజికల్గా చేయాలి. సరే అది సాధ్యపడదా? అందరికీ తెలిసింది. 2019 మీరు ఫిజికల్గానే చేశారా, ఇలా ట్యాంపర్ చేసి గెలిచారా? లేదు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్యాంపర్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అన్నారు కదా. ఇప్పుడు మీరా సి ప్రజల ఎందుకు మీరు ఓడిపోయారనే దాని మీద దృష్టి పెట్టండి, ఏ పార్టీ అయినా సరే. మీరు అలా కాకుండా ప్రతీది ఈవీఎం మీద గెంటేస్తే కార్యకర్తలు ఏమనుకుంటారు, 2 సమస్యలు ఉంటాయి. ఒకటి, మనం బాగానే చేసాం, ఈవీఎంలు ట్యాంపర్ చేయడం వలన అవతల వాళ్ళు గెలిచారు, మనం మాత్రం బాగానే పని చేస్తాం అని చెప్పి రిలాక్స్ అయిపోతారు. సో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉండదు. 2, ఈడేట్రా బాబు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సమస్య, ఇగో ఈ సమస్యల వల్ల ఓడిపోయాం, అది పట్టించుకోవడం మానేసి ఈవీఎం మీద పడేడుతాడు ఏంటని చెప్పి మొత్తానికి మీ పార్టీ మీద, రాజకీయం మీద కూడా విరక్తి వచ్చి పక్క తప్పుకునే అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో చెప్పా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటని, ఒకటి కాదు కర్ణుడు చావుకి 100,000 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అన్నీ మ్యాక్సిమం అన్ని స్వయంకృత అపరాధాలే. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి వైసీపీ జగన్మోహన్ రెడ్డి వినిపించుకోండి, ముందు కార్యకర్తలతో మీరు మాట్లాడండి ఏంటి సమస్య అని. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, అవన్నీ ఓపెన్గా తీసుకోండి. సమస్యలు ఏంటంటే మీరు కొన్ని ఉచిత వలస్తానని చెప్పారు,
ఉచితానికి కండిషన్స్, ఇంకో ఈ కండిషన్స్ పెడతామని మీరు ఏం చెప్పలేరుగా ఎలక్షన్స్కి ముందు. గెలిచాక కండిషన్స్ పెట్టారు, అంతకుముందు కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. సో ఏంటి, ప్రతి ఒక్కడు ఉచితాలు కావాలనుకున్న ప్రతి ఒక్కడు మీకు ఓటేశాడు. కాబట్టి ఎవడైనా మాకు ఇంకో నువ్వు ఉచిత పథకం పెట్టావు కదా, మాకు కావాలని అప్లై చేస్తే అటు ఇచ్చేయాలి అంతే, ఇంక మళ్ళీ మాట్లాడకూడదు. నువ్వు కరెంటు బిల్లులు, భూమి, ఇల్లు, తొక్క, తోటకూర అని పెడితే పని అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. అందుకనే 6 గ్యారంటీలు, 6 హామీలు ఎలా అమలు చేయగలగా ఆయన తల బాదుకుంటున్నాడు. ఇంకోటి, ఇప్పుడు ఇచ్చి ఇచ్చేవాళ్ళకి మధ్యలో మానేయడు, అది ఇంకా తిక్కరైపోతుంది జనానికి. నోటి దగ్గర ముద్దబెట్టి వెనకలాగేసుకున్నట్టు అవుతుంది. సపోజ్ మీరు కాంపు నేస్తాం అన్నారు, ఏంటి 60 ఏళ్ళలోపు మహిళలకి 15,000 ఇస్తాం ప్రతి సంవత్సరం, 60 ఏళ్ళు వచ్చాక 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 60 ఏళ్ళు రాగానే వాళ్ళకి వెంటనే ఇది కట్ చేసి ఆ 3,000 పెన్షన్ ఇచ్చేది కదా, మళ్ళీ అది అప్లై చేసుకోమంటాం, దానికి టైం పట్టడం, ఇదో సమస్య. వీళ్ళు ఎవరికి రాలేదు. అలాగే బీసీలు కూడా ఏదో ఇచ్చారు, అవన్నీ అయ్యే సమస్యలు. ఇంకోటి, పక్కింటోడికి వచ్చి నాకు రాకపోవడం. సి, మీ ఉచితాలు తీసుకున్న ప్రతి ఒక్కడు మీకు ఓటేస్తారా అంటే వేయచ్చు వేయకపోవచ్చు చెప్పలేము, బట్ ఉచితాలు అందని ప్రతి ఒక్కడు మీకు ఓటేడు, ఇదో సమస్య. అలాగే మీ హయాంలో కార్యకర్తలు విలువ లేదు, కార్యకర్తలకు అసలు విలువ అనేది లేదు, నాయకులకు విలువ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవడైనా రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు డబ్బు సంపాదించుకోవడం లేకపోతే అది పెత్తనం చెలాయించాలన్న ఒక ఇదితో వస్తారు. మీరు అది అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళి అడిగితే ఓట్లు అడిగితే జనాలు వేస్తారా, వేయరు. పోనీ మీ వాలంటీర్లు ఏమైనా మీకు వేసారా, లేదు కదా. మీరు 5,000 ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి 10,000 ఇస్తానని కానీ అటు వెళ్ళిపోయారు వాలంటీర్లు. వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. మీ ఏ పార్టీకైనా సరే పని చేసేది కార్యకర్త, ఆ కార్యకర్తను చూసుకోవాలి. మీరు ఆ పని చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే మీ హయాంలో తెలుగుదేశం వాళ్ళకి పనులు జరిగినాయి. కాలువగట్లు దవ్వేశారు, చెరువులు దవ్వేసుకున్నారు. పర్మిషన్ ఇచ్చింది మీ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసిన వాళ్ళకి ఇచ్చేసారు. ఏ అయ్యే చెరువులు తవ్వుకునే అదే మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదిద్దరు కదా, అది చేయలేదు. సో ఈ 5 ఏళ్ళు మనల్ని ఎంతో ఇబ్బంది, తెలుగుదేశం సంపాదించుకున్నారు, మనం అధికారంలోకి వచ్చా కూడా తెలుగుదేశం సంపాదించుకుంటున్నారు, మనకేమీ లేదు, ఏంటిది అని చిరాకు వచ్చేసింది. కార్యకర్తలను పట్టించుకోలేదు. సో ఇదంతా ఏమైపోయిందని మనకి ఎందుకు వచ్చిన కూడా సైలెంట్ అయిపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా డబ్బు వచ్చింది జనాలకు పంచమని, స్థానికంగా ఉండే కార్యకర్తలకి నాయకులకి డబ్బులు వచ్చాయి. కానీ ఏంటంటే అది ఎవడో పంచలేదు. 50 లక్షలు 5 లక్షలు పంచిపెట్టి మిగతా 40 లక్షలు జేబులు వేసుకున్నాడు. ఎందుకంటే మీకోసం, మీ పార్టీ కోసం లక్షలు తగిలేసి కూర్చున్నారు కార్యకర్తలు, నాయకులు. కానీ మీరేం వాళ్ళకి ఏమీ చేయలేదు. ఇంక దాంతో ఏమన్నారంటే, ఈడు ఎలాగో గెలవడం, ఒకవేళ గెలిచినా మనకి ఏ పని చేయడు, మళ్ళీ ఆ తెలుగుదేశం వాళ్ళకే చేస్తారు, మనం ఎందుకు ఓ గింజేసుకోవడం అని చెప్పి అసలు పని చేయడం మానేశారు, పంచడం కూడా మానేశారు. సో ఇన్ని సమస్యలు మీ కింద పెట్టుకుని ఈవీఎం మీద పడేస్తే ఏంటి ప్రయోజనం, ఆ విషయం తెలుసుకోండి. కులగణన అని మొదలుపెట్టిన ప్రతి ఒక్కడూ ఓడిపోయాడు, ఎవడో గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి కులగణన అన్నాడు, ఓడిపోయాడు. ఎవరు కేసీఆర్ కులగణన అన్నాడు, ఓడిపోయారు. కాంగ్రెస్ కులగణన ఏ ముహూర్తం పెట్టిందో అప్పటి నుంచి దిగజారిపోతూనే ఉంది, తెలుసుకోండి. లేని విషయాన్ని కెలక్కండి. ఎందుకు ఓడిపోయాం, ఓపెన్గా కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, గెలుస్తారు. ఏ పార్టీ అయినా చేయాల్సింది కార్యకర్తలు, అది దృష్టిలో పెట్టుకోండి. ఈవీఎంలను పడేస్తే ఏ ప్రయోజనం ఉండదు.